హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనం చేస్తున్న వంట పప్పుచారు చేస్తున్నాను. వెరైటీగా ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల ఎక్స్ట్రా మనకి టేస్ట్ వస్తుంది. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను, ఒక టేబుల్ స్పూను పెసరపప్పు తీసుకోండి. మీ దగ్గర ఉంటే తొక్క పప్పు వేయండి, మంచిది కదా. లేదు అంటే మామూలు పెసరపప్పు వేయండి. ఒక కప్పు కందిపప్పు, ఒక టేబుల్ స్పూను పెసరపప్పు, కొంచెం ఒక స్పూను పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, కారం కొంచెం వేయండి, ఒక స్పూన్ వేయండి. టమాటా ఒకటి, పోపు దినుసులు, ఇవి మధ్యలో ఉన్న చూడండి కూరలు. మన మీ దగ్గర ఏ కాయగూరలు ఉంటే అవి వేసుకోండి. గుమ్మడికాయ నేనైతే ఇవి కంపల్సరిగా వేస్తాను, ఈ విధంగానైనా పిల్లలు తింటారని. గుమ్మడికాయ మొక్క చిన్నది, ఆనపకాయ అది మధ్యలో ఉన్నది, ఎవరు వేయరు కానీ నేను ఇది వేయడం వల్ల చాలా టేస్ట్గా వస్తుంది. బీట్రూట్ చిన్నది, హాఫ్ స్పూ, హాఫ్ చిన్న బీట్రూట్లో హాఫ్ ముక్క తీసుకొని చాలు, ఎక్కువ అక్కర్లేదు. ముల్లంగి దాని ఆకులు కూడా, క్యారెట్, వంకాయ ఇలాగ ముక్కలు పెద్దగా కోసుకోండి, ఇలా కాళ్ళు కూడా ఉంటే టేస్ట్గా ఉంటాయి. ఇవి పోపు దినుసులు, పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయలు ఇలా ఉంటాయి కదా, ఇవి మంచివి, దేశవాడుల్లు అంటారు. ఈ చిన్న ఉల్లిపాయలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు సీజన్ కదా, దొరుకుతాయి, వేసుకోండి. ఉల్లిపాయలు ఒక 8, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, మీకు ఎంత పులుపు కావాలో అంత పులుపు చింతపండు ఇలాగ జ్యూస్లా తీసుకోండి. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం వెరైటీగా ఓ టిప్పుతో పప్పుచారు తయారు చేయడం ఎలాగన్నది చూపిస్తాను. ముందు ఈ రెండు పప్పులు బాగా నీట్గా కడుక్కొని ఉడికించుకుందాం. ఇప్పుడు మనం పప్పుని ఇలా కుక్కర్లో ఉడికించుకుందాం. ఉడికింది చూడండి, చూసారా? తొక్క పప్పు వేయడం వల్ల ఇలా ఉంటుంది, చూసారా? ఇది కొంచెం మనం జస్ట్ గరిటతో మ్యాష్ చేసుకోవడమే. ఇలాగా చూడండి, మెత్తగా ఉడికిపోవాలి ఇలా. ఇది మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, గిన్నె పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేడెక్కింది. దీంట్లో మనం పోపు దినుసులు వేద్దాం, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు. పోపు దినుసులు బాగా చిట్టపట్టలాడుతుంది, పోపే దినుసు ఇంపార్టెంట్. బాగా వేయాలి, బాగా వేస్తే బాగుంటుంది. పోపు వేగింది కదా, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇలా చెదగొట్టి వేయండి, చిన్న ఉల్లిపాయలు ఇవన్నీ వేసి ఇలా బాగా వేయించాలి. పోపు వేసింది కదా, ఇప్పుడు మనం పసుపు కారు కదా, కొంచెం ఎక్కువ పడుతుంది పసుపు, ఒక స్పూన్ వేయండి. సాల్ట్, బాగా పోపు వేగింది. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని వేసుకుందాము. ఇక్కడ ఉన్నాయి కదా కూరగాయ ముక్కలు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు ముల్లంగి వేద్దాం. ముల్లంగి కొంచెం వేసేది, ముల్లంగి, క్యారెట్, ముల్లంగి ఆకు, బ
గుమ్మడికాయ వేయడం చాలా మంచిది. అన్నిట్లో కూడా ఏ విటమిన్ అన్నీ ఉంటాయి కాబట్టి కాల్షియం, ఐరన్, ఇవి గుమ్మడికాయ కూడా మంచిది. ఇది క్యారెట్ కంటికి మంచిది అన్ని విధాలా. పిల్లలు మామూలుగా అయితే తినరు, ఇలా పులుసులో వేస్తే మెత్తగా ఉంటాయి, అంత టేస్ట్ విటమిన్స్ అందులో దీతాయి కాబట్టి ఈ విధంగా తింటారు. కాబట్టి కొంచెం ఓపిక పడి అన్నీ మనం కొంచెం కొంచెం కోసుకొని ఇలాగా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇది టిప్ ఏంటంటే బీట్రూట్ ఆఫ్ వేయండి, ఎక్కువ అక్కర్లేదు, చిన్నది ఆఫ్ వేసారంటే ఎలాంటి టేస్ట్ వస్తుందో మీరే చేసుకోవడానికి తెలుస్తుంది. ఇవన్నీ ఒక 5 నిమిషాలు మగ్గిద్దాము. 5 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం నీళ్ళేసి ఉడికించాలి. ఇవన్నీ వంకాయలు అన్నీ మీ దగ్గర ఇంకేమైనా ఉన్నా కూడా కూరగాయలు వేసుకోండి. ఇవన్నీ 5 నిమిషాలు మగ్గించి కొంచెం నీళ్ళేసి 5 నిమిషాలు ఉడికిద్దాము. ఇలాగా మగ్గుతున్నాం కదా, చూసారా ఆల్రెడీ మగ్గాయి. ఇదే మగ్గాయి కదా. ఇప్పుడు టమాటా, ఒక్క టమాటా చాలు, బాగా ముక్కలు కోసుకొని వేసుకోండి. ఇవన్నీ కొంచెం 5 నిమిషాలు వాటర్, కొంచెం వాటర్ వేయాలి, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వాటర్ వేసి ఒక్క 5 నిమిషాలు వేసి అక్కర్లేదు. దీనికి ఇలాగ మనం ఇలాగ మూత పెట్టి మగ్గిద్దాము. 5 నిమిషాలు అయింది కదా, ఉడికింది లేదో చూద్దాము. బాగా కొంచెం ముక్కలు మెత్తపడ్డాయి కదా. ఇప్పుడు మనం పప్పుని ఇదండి ఇలాగా మ్యాష్ చేసుకోవాలి. చూసారా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు టేస్ట్ తగిన సాల్ట్ పసుపు ఆల్రెడీ వేస్తాము. ఇంకా కొంచెం పచ్చిమిర్చి 1-8 వేస్తాం. ఇంకా వాటర్ వేస్తాం కాబట్టి పులుపు కొంచెం కారం పడుతుంది. నేను 1 స్పూన్ వేసాను, మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో మనం మ్యాష్ చేసి ఉంచాం కదా, కారం అంతా బాగా కలిపి ఈ బీట్రూట్ వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ మనకి యాడ్ అవుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవ్వండి ఇప్పుడు మనం ఈ పప్పుని ఇలాగా వేయాలి. అంత పప్పు వేసేద్దాము. దీని తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. ఇప్పుడు మనం చింతపండు జ్యూసు తీసి ఉంచుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు వేద్దాం. ఇలా వేసి ఇలాగా కలపాలి. మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలి. చూసారా మన పప్పుచారు ఎంత కలర్ఫుల్గా వస్తుందో. కొంచెం ఓపిక పడి ఒక మనం 15-20 మినిట్స్ ఇస్తే మనకి మంచి పప్పుచారు రెడీ అవుతుంది. అందరు పాతకాలం విలేజ్ స్టైల్ పప్పుచారు అంటాం కదా, ఆ టైప్ పప్పుచారు ఇది. ఇదిగోండి వాటర్, ఇంకొంచెం చింతపండు వాటరే వేసాను, అది మనం పులుపు చూసుకొని వేసుకోవాలి. ఇంకా మనకు కావాలంటే మరి కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంతమందికి చిక్కగా ఇష్టం ఉంటుంది, కొంతమంది పలచగా ఇష్టం ఉంటుంది, దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు ఆఖరిలో కొంచెం వేద్దాం. ఇప్పుడు మరుగుతున్నప్పుడు కూడా మనం కొంచెం కొత్తిమీర వేద్దాం. ఇప్పుడు అన్నీ వేసాం కదా, ఇది ఒక 10 నిమిషాలు మూత పెట్టి మరిగిద్దాము. మీడియంలో మరిగిస్తే బాగా మరుగుతుంది. ఇప్పుడు పప్పుచారు మనం చూద్దాము, మరిగింది కదా, మరిగిందో లేదో అని మరిగింది. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ బెల్లం వేసుకోండి. బెల్లం వేస్తే మనకి టేస్ట్ అంతా కరెక్ట్గా ఉంటుంది. సాల్ట్ అవన్నీ ఇప్పుడే చూసుకోండి, బాగుంటుంది. కొత్తిమీర కొంచెం వేయాలి. ఇప్పుడు నేను ఇందులో 2 టిప్స్ వాడాను. ఒకటి బీట్రూట్ ముక్క మీరు వేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. నాకు మా మేనగోళ్ళు చెప్పింది,
తను నేను అన్నీ వేసేదాన్ని కానీ ఇటు బీట్రూట్ వేస్తే రెడ్గా వస్తుందేమో అన్న ఉద్దేశంతో వేసేదాన్ని కాదు. తను ఏమో నాకు చెప్పాక నేను 4 సార్లు చేశాను, టేస్ట్ తేడా కూడా తెలిసింది. అందువల్ల మీకు చేసి చూపిస్తున్నాను. ఆ టిప్ మా మేనగోళ్ళు చెప్పింది. కొత్తిమీర కొంచెం వేసుకుందాం. ఇప్పుడు మనం బెల్లం వేసాం కదా, కొంచెం బాగా కలుపుకొని. ఇంకొక టిప్ ఉంది చూపిస్తాను అది కూడా మీకు. ఇది మన పప్పుచారు ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇక ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, డిష్ అవుట్ చేసుకున్నాం కదా, చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో మన పప్పుచారు. దీనికి ఇంకొక టిప్ ఏంటంటే ఒక స్పూను నెయ్యి వేయండి, కంపల్సరీగా వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది వేయడం వల్ల మనకి టేస్ట్ తేడా తెలుస్తుంది. మామూలు పప్పుచారుకి నెయ్యి వేసేదానికి మనం ఈ రెండు వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఏవైనా కొంచెం టేస్ట్గా బాగా వండుకుంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఈ పప్పుచారుతో వడియాలు ఏవైనా వేయించుకొని అన్నంలోని గట్టు తిన్నా బాగుంటుంది. ఇది ఇడ్లీకి దోశకి అన్నిటికీ టిఫిన్లకు కూడా మనం పప్పుచారు ముంచుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో నెయ్యి వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది చూసారా, వేడివేడిగా ఉంది కదా. దీంట్లో కొంచెం కొత్తిమీర ఇలా వేసుకుందాం. మీరు కూడా కొంచెం ఓపిక పడి ఒక 1/2 గంట టైం ఇచ్చారంటే అన్నీ కోసుకుంటే తయారైపోతుంది. మీరు ఇలాగా చేసుకొని టేస్ట్ చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ.